సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్స్ లో ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యా మరియు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కమ్యూనిటీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కప్ స్పోర్ట్స్ ఫెస్టివల్ జరిగిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకల స్ఫూర్తిని తెలంగాణ నలుదిశలా వ్యాపించేలా కార్యక్రమాన్ని రూపొందించిన కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలన్నారు రావుల శ్రీధర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల పట్ల చూపుతున్న ఆదరణ ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ సందర్భంగా మొదటి 3 స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు ట్రోఫీ, షీల్డ్స్ ని అందజేశారు.